విశాల పరిచయం. హల్లెలూయ. చాలా మందికి ఎప్పుడు గొడవలు వస్తాయంటే పక్కింటితో సరిహద్దుల్లో వాడు కట్టుకున్నప్పుడు. ఏంటి కొంచెం ఏముంటుందని ఇంతే ఇంతే స్థలం కొంచెం కలిపేస్తున్నాడు అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతుంది? పోలీస్ కేసు దాకా వెళ్ళిపోతుంది. హల్లెలూయ హల్లెలూయ. ఈ పొరుగు వాళ్ళని ఏది ఆశించకూడదు. నీకున్న స్థలంలో నువ్వే కట్టుకో. ఒకవేళ ఎవరైనా నీ స్థలాన్ని ఆశించి పెద్ద స్థలం వాళ్ళు కట్టేస్తున్నారు వదిలే పోని, ఏమైనా పర్లోకి పెట్టగలుగుతా, ఎవరైనా మనం కూడ పెట్టగలుగుతాం అంటే వదిలే అని కావాలి వదిలే. హల్లెలూయ హల్లెలూయ. ఇక్కడ ఎప్పేసి కోరుకుంటుంది ఇంటి స్థలం యొక్క సరిహద్దులు కాదు, లేకపోతే పొలం యొక్క సరిహద్దులు కాదు. ఆత్మీయంగా ఎప్పేసు నా సరిహద్దులను విశాలపరచు. హల్లెలూయ. ఇప్పుడు వేదన అనే సరిహద్దులో నేను ఉన్నాను, రోగం అనే సరిహద్దులో నేను ఉన్నాను, అప్పుల సమస్యలు అనే సరిహద్దులో నేను ఉన్నాను, శ్రమ శోధన దుఃఖం అనే సరిహద్దులలో నేను ఉన్నాను. హల్లెలూయ. ఈ సరిహద్దులు విడిచి నేను బయటకు వెళ్ళాలి. హల్లెలూయ. ఆ విధంగా నన్ను ఆశీర్వదించని దేవుని దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయ హల్లెలూయ. నిర్గమ గ్రంథము 34:24 నిర్గమ గ్రంథము 34:24 రాయబడింది, నీ పెరు మేరలో ఆయన ఏం చేస్తున్నాడంటే గొప్ప చేస్తున్నాడంట. హల్లెలూయ హల్లెలూయ. ప్రతి విషయంలో మనము దేవుని మీద ఆధారపడాలి. శరీర సంబంధమైన ఆశీర్వాదమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఎసే నేను పూర్వీకుడిలో ఉన్నాను, నేను డాబా పట్టుకోవాలి, నా సరిహద్దులు విశాలపరచు అంటే గనక దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయ. యోగ పత్రిక 34:14 చూసినట్లయితే విశాలమైన స్థలములకు తోడుకుని వెళ్ళి మంచి ఆహారాలు పెడుతున్నాడంట. హల్లెలూయ హల్లెలూయ. సమృద్ధి అనేది లేకుండా, సమృద్ధి లేకుండా ఒక సరిహద్దులో ఉండిపోతున్నామేమో. ఆయన తినా అంటున్నాడు విశాలమైన స్థలానికి తొడిగిని వెళ్ళి మంచి ఆహారాలు పెడుతున్నాడంట. హల్లెలూయ హల్లెలూయ. చూడండి, ఇది ఆహారం అనేది అటు ఆత్మీయంగా శరీరంగా కూడా మనము తీసుకోవచ్చు. హల్లెలూయ. ఒకటి ఆహారం అనేది ఏంటంటే వాక్యము. శరీర సంబంధంగా కూడా చూస్తే మనం ఒక్కొక్క రోజు కూడా పస్తుకుండా ప్రతి దినము కూడా మన సరిహద్దులు విశాలపరిస్తే కనుక ఆయన ఆహారాలు పెడుతూనే ఉంటాడు. హల్లెలూయ. తిప్పునే ఉంటాము. హల్లెలూయ హల్లెలూయ. బియ్యము తీస్తా ఉంటావు, వండుతా ఉంటావు, తీస్తా ఉంటావు, వండుతా ఉంటావు, కానీ తరగదు. హల్లెలూయ. ఎవరి జీవితంలో జరిగింది? సారే హల్లెలూయ హల్లెలూయ. పెద్దవారి జీవితంలో ఏసే ఏం చేశాడు? వండుతానే ఉన్నాను, వండుతానే ఉన్నది, వండుతానే ఉన్నది, కానీ తరిగిపోలేదు. అది విశాలపరచడం అంటే. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. మా మామగారికి చాలా మంది సంతానం అంట. మరి ఒక్క జీతంతో అందరినీ పెంచుకుని మా నాన్నగారు పుట్టిన వీళ్ళందరూ కూడా మంచిగా ఉద్యోగస్తులే. ఆమె ఆ అన్నం తీసుకుని చిక్కువా తీసుకొచ్చి బిడ్డలంతా నిండా తినేదాకా ఈ ఆహారము ఈ అన్నం కానీ కూరని తరిగిపోకుండా ప్రార్థన చేసేదాకా. ఇంకా వాళ్ళు తినగా 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 ఇంకా ఎవరైనా వస్తే కనుక పెట్టేటట్టే ఉండేదంట. అసలు తిన్న అన్నం వండితే కనుక బిడ్డలు సరిపోతుందో లేదో అనుకునేదంట. కానీ తింటూ ఉంటుందే సమృద్ధిగా తినదా మిగిలిపోయిందంట. హల్లెలూయ. ఎందుకంటే ప్రతి విషయంలో యేసు వైపు చూసేది. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. యెషయా గ్రంథము 49:20 చూసినట్లయితే సంతానహీనులని దేవుడు ఏం చేస్తున్నాడంటే సరిహద్దులు విశాలపరిచి ఆశీర్వదిస్తున్నాడంట. హల్లెలూయ. సరిహద్దులు విశాలపరచడం అంటే చూడండి, సంతానము లేని కుమార్తెను దేవుడు ఆశీర్వదించాక పిల్లలు కలుగ చేసి వాళ్ళు నివసించలేనంత విశాలంగా విస్తారంగా ఆయన వ్యాపింపజేస్తున్నాడంట. హల్లెలూయ హల్లెలూయ. ఈ సమయంలో ఇక్కడ ఎవరైనా పిల్లలు లేకుండా గొడ్రాల గొడ్రాల గొడ్రాలను నేను బాధించి వేధించవచ్చు, కానీ పిలిగిపోవద్దు. ఎబ్బేజులాగా దేవుని ఎందుకు విశ్వాసం వచ్చి ప్రార్థన చేస్తే కనుక దేవుడు ఒక కుమారుని కాదు అబ్రహాముతో అన్నాడు ఆకాశ
నక్షత్రాన్ని చూడు, సముద్రం దగ్గర తీసుకెళ్ళి ఈ సముద్రము ఇసుకలేనా చూడు, నీ సంతానాన్ని నేను ఆ విధంగా ఆశీర్వదిస్తాను. ఎప్పుడంటే అప్పుడు నువ్వు చాలా మంచి వయసులో ఉన్నప్పుడా డాక్టర్లు ఇంకా ఏదో వీళ్ళకి పిల్లలేదో చెప్తారు, సైన్స్ చెప్తుంది పిల్లలు పుట్టే సమయము అయిపోయింది, ఏజ్ అయిపోయింది, శరీరము నుడతల నుడతలకి అయిపోయింది, ఆ శరీరంలో ఉన్న శక్తి అంతా కూడా ఉడిగిపోయింది. ఆ సమయంలో ఏసీ అంటున్నాడు, నీ సంతానాన్ని విస్తరింప చేస్తున్నాడు. ఆ దినాన్ని కూడా ఆ విధంగానే ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని కార్యాలు అంటే ఆ విధంగా ఉంటాయి. హల్లెలూయా. ఇక్కడ సరిహద్దులు విశాలపరచబడినాయి. ఎవరంటే గొప్పకి సంతానము లేని వారికి. హల్లెలూయా. తర్వాత కీర్తన గ్రంథము 147:14 వచనంలో రాయబడింది, నీ సరిహద్దులలో సమాధానాన్ని కలుగు చేస్తున్నాడంట. హల్లెలూయా హల్లెలూయా. సమాధానం లేకుండా అసమాధానంతో నీవు ఉండవచ్చు, కానీ దేవుడు సమాధానంతో నీ సరిహద్దులు ఏం చేస్తారండి, విశాలపరుస్తున్నాడు. యశ్వరంగం 54:12 వచనంలో చూసినట్లయితే అక్కడ ఆదరణ లేక ఉన్న వారికి ఆయన ఆదరణ దయచేసి వారి సరిహద్దులను విశాలపరుస్తున్నాడంట. హల్లెలూయా. చూసారా, సరిహద్దు అంటే ఏదో ఇంటి గోడ కాదండి. హల్లెలూయా. బిడ్డలు ఆహారము, సమాధానము, సంతోషము, సమృద్ధి అనే సరిహద్దును దేవుడు ఏం చేశాడంటే విశాలపరిచి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మూడవదిగా ఎప్పుడు చేసిన ప్రార్థన ఏది అంటే, నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయము. రెండు చేతుల పైకి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఎప్పుడు తెలుసు, దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క చెయ్యి తోడుగా ఉంటే వచ్చే ఆశీర్వాదాలు ఏంటో. హల్లెలూయా. చాలా మంది యేసుని వెంబడిస్తున్నారు, కానీ ఆయన ఉన్న శక్తి సామర్థ్యము గుర్తెరక ఆయనలో ఉన్న ఆశీర్వాదాలు ఏది కూడా మనము పొందుకోలేకపోతున్నాము. హల్లెలూయా. మనందరికీ తెలుసు కదా, ముస్లిం కదా, ఒక ఇంట్లో ఆమె పనిచేసింది. ఆ పనిచేసిన ఇంట్లో వాళ్ళ పిల్లలు లేరు. అప్పుడు ఏమైంది అనేసి అంటే సడన్ గా వాళ్ళు ఇంకా ఈ కాలం ముగించే సమయం ఆసన్నమైంది. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళ పిల్లలు ఎవరు లేరు కనుక ఎంతో నమ్మకంగా పనిచేసింది కనుక మొత్తం వాళ్ళకున్న ఆస్తి అంతా కూడా ఆ పత్రాలన్నీ కూడా ఎవరు పేరు రాశారంటే ఈ ముస్లిం గారి పేరున రాసేశారు. హల్లెలూయా హల్లెలూయా. రాసేసి వాళ్ళు చనిపోయే ముందు అమ్మా ఈ పత్రాలను జాగ్రత్తగా నీ దగ్గర దాచుకో అని చెప్పి ఇచ్చేసారు. హల్లెలూయా. అప్పుడు ఏముంది అంటే కాకిపెట్టు ఏమో ఉంది, ఈమె ఏం చేస్తుందంటే ఏ కాగితం ఇచ్చారు కదా అని వాటిలన్నీ తీసేసి ఆ లోపల ఆ కాగితం భద్రం పెట్టేసి ఆమె ప్రతిరోజు కూడా పనికి వెళ్తూ ఉండేది. హల్లెలూయా. ఒక రెండు రోజులు వెళ్ళిద్దరు కూడా లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. హల్లెలూయా. అందరూ వచ్చి ఎమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు కదా, నీకు ఏమన్నా ఇచ్చారా, మరి ఎలా పొందుతావు, ఇప్పుడు వరకు అంటే నాకు ఏమి ఇవ్వలేదు, నాకేమి ఇవ్వలేదు, నేను అన్యాయం అయిపోయాను, నాకు ఏమి ఇవ్వలేదని ఎంతో బాధపడతా ఉంది. హల్లెలూయా. అవును ఏమి ఇవ్వలేదా, ఏమి ఇవ్వలేదు అంటే ఏమి ఇవ్వలేదు, ఇదిగో అని చెప్పి ఆ పెట్టి తీసి దాంట్లో ఉన్న ఆ పత్రాలు చూపించిందట. హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట ఆ పత్రాలు చూసి. ఏది అంటే వాళ్ళకు ఉన్న ఆస్తి అంతా కూడా ఎవరి పేరు రాశారు, ముస్లిం పేరు రాశారు. హల్లెలూయా. అలాగే దేవుడు కూడా ఆయన ఆశీర్వాదాలు ఆయన దీవెనలు ఎంతో మన కొరకు దాచించినట్టని ఆయన శక్తి సామర్థ్యాన్ని మనం పూర్తిగా ఎరగకపోవడం బట్టి మనం ఏమి పొందుకోలేకుండా ఉన్నాం. హల్లెలూయా. ఎప్పుడు వేదనకరమైన పరిస్థితుల్లో ఉండి నీ హస్తం నాకు తోడుగా ఉండ దయచేయని ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే నిర్గమకాండము 17:6 చూసినట్లయితే శత్రువులను దేవుని యొక్క హస్తం ఏం చేస్తుందంటే చిత్తకొడుతుందంట. హల్లెలూయా. నేను ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోతాను. మొదటి రాజు గ్రంథము 18:46 మనము చూసినట్లయితే దేవుని హస్తం ఏం చేస్తుందంటే
ఎస్కా గ్రంథంలో 7వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే అక్కడ రాజు దగ్గరికి వెళ్ళి మనవి చేసుకున్నప్పుడు ఆ రాజు ఆ మనవి వినడానికి దేవుని యొక్క హస్తము ఆయన సహకరించిందంట. హల్లెలూయా. కీర్తన గ్రంథము 98వ అధ్యాయం 1వ వచనం కీర్తన గ్రంథము 98వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే దేవుని హస్తం ఏం చేస్తుందంటే విజయాన్ని ఇస్తుందంట. హల్లెలూయా హల్లెలూయా. కీర్తన గ్రంథము 118వ అధ్యాయం 15వ వచనం కీర్తన గ్రంథము 118వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే దేవుని హస్తము సమస్త కార్యాలు చేస్తుందంట. హల్లెలూయా. చివరిగా నేను చెప్తున్నాను యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే దేవుని హస్తము రక్షణ ఇస్తుంది. హల్లెలూయా. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో ఆ అధ్యాయం మనం చేసినట్లయితే చూసినట్లయితే దేవుని హస్తం ఏం చేస్తుందంటే స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. చూసారా దేవుని యొక్క హస్తంలో ఎంత శక్తి ఉన్నదో. హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది వాళ్ళ చేతుల్ని ఎవరెవరో చూపించుకుని నా చేయి చూడండి నా చేతిలో ఏముందో చెప్పండి అంటారు. వాళ్ళు ఏం చేస్తారు చేసేసి ఏం చేస్తారండి చేసేసి నువ్వు అలాగైపోతావు ఇలాగ అయిపోతావు నీ ఇది చేస్తే అది చేస్తే నీకు మంచి జరుగుతుందని వాళ్ళ దగ్గర ఏం చేస్తారండి డబ్బులు నాకుంటారు. హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదేదో చేసుకుంటారు దేవుడు ఆశీర్వదించబడాలంటే. హల్లెలూయా. కానీ ఎఫెసు దేవుని యొక్క హస్తాన్ని ఎందుకు తోడుగా ఉండాలని కోరుకున్నాడంటే దేవుని యొక్క హస్తంలో సమస్తం ఉన్నది. చెప్పడం కూడా దేవుని నామమే మహిమపరచాం. హల్లెలూయా. ప్రభు దేవుని హస్తములను ఆశీర్వాదం చేత మనం ఇవ్వబడతాం. హల్లెలూయా. చివరిలో ఏ పేరు చేసిన ప్రార్థన ఏది అంటే కీడు రాకుండా దానిలో నుంచి తప్పించు. హల్లెలూయా. కీడు వస్తుంది, శోధన వస్తుంది, రోగము వస్తుంది, అపజయము వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ అవి రాకుండా నా దగ్గరకు రాకుండా నీవు వాటి నుంచి తప్పించు. హల్లెలూయా హల్లెలూయా. యోబు పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది దేవుడు కీడు తగలకుండా మనల్ని ఏం చేస్తున్నాడంటే కాపాడుతున్నాడంట. హల్లెలూయా. ఏ కీడు రాకుండా ఏ శోధన రాకుండా 91వ అధ్యాయంలో చూసినట్లయితే మహోన్నతుని యొక్క నీడలో మనకు ఉండే కనుక శోధన శ్రమ అపాయము తెగులు రాకుండా ఆయన మనల్ని కాపాడుతున్నాడంట. హల్లెలూయా. ఎవరి నీడలో ఉండాలండి? మహోన్నతుని యొక్క నీడలో మనము ఉండాలి, మహోన్నతిని చాటున ఉండాలి, మహోన్నతిని ఆశ్రయించాలి. మహోన్నతిని కలిగినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే ఏ కీడు వచ్చినా ఏ శోధన వచ్చినా ఏ అపాయం వచ్చినా దాంట్లో పడిపోకుండా అద్భుతంగా మనల్ని కాపాడుతున్నాడు. చెప్పడం కూడా దేవుడు నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా హల్లెలూయా. సామెత గ్రంథము 1వ అధ్యాయం 33వ వచనంలో చూసినట్లయితే దేవుడు కీడు వచ్చిన భయం మనలో ఉండదంట. హల్లెలూయా. అంటే చెప్పిన దేవుని యొక్క వాక్యం వినడం కాదు, హృదయంలో భద్రత చేసుకుంటే మనకి భయం అనేది రాదు. హల్లెలూయా. కొంతమందికి కొంచెం నడుములో నొప్పి వచ్చిందంటే కిడ్నీలో రాళ్ళు వచ్చేసేయాలి ఇది. హల్లెలూయా. కొంచెం ఏ పప్పు ఏదో గట్టిగా తినేస్తారు ఎక్కడికి వెళ్ళి ఏ సాంబార్ ఏదో కొంచెం గ్యాస్ నొప్పి వచ్చి ఇక్కడ చెస్ట్ లో పెయిన్ వచ్చేస్తే అమ్మ మగ్గున గుండ్లు ఏమైపోయి ఏమో. హల్లెలూయా. ఇలా ఊహించేసుకుంటా ఉంటారు. హల్లెలూయా. ఏది రాకుండానే వచ్చినట్టు చాలా మంది ఫీల్ అయిపోతా ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా. ఫీలింగ్ తో ఉన్న వ్యాధులకి హీలింగ్ లేదు. ఫీలింగ్ అంటే ఏంటి తెలుసా? రాకుండా వచ్చింది అనుకోవడం, వస్తాది అనుకోవడం, దానికి
ఇక్కడికే రావాలి. హల్లెలూయా హల్లెలూయా. ఇరికా గ్రంథము 18:8 చూసినట్లయితే మనము చెడు తప్పు చేస్తే కనుక కీడులో పడిపోతాం. మనం మన ఉదయాన్ని ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ దినం నాకు ఏ కీడు ఏ అపాయము ఏ శోధన రాకుండా నాకు సహాయం చేయని బయటకు వస్తాం. హల్లెలూయా. బయటకు వచ్చిన తర్వాత మనం దేవునికి ఐశ్వర్యమైన ఏ కార్యమైనా చేసి దేవునికి విరోధమైన కార్యం ఏదైనా చేస్తే కనుక మనం ఎక్కడ పడిపోతామంటే కీడులో పడిపోతాము. హల్లెలూయా. దేవునికి ఇష్టం లేని కార్యాన్ని చేసి కీడును మనం తెచ్చుకుని ఎన్ని ప్రార్థన చేసినా ఎక్కడికి వెళ్ళినా దానికి విడుదల లేదు. హల్లెలూయా. నీ చెడుతనాన్ని నువ్వు మానుకుంటేనే కీడు రాకుండా నువ్వు కాపాడబడతావు. హల్లెలూయా. యోహాన పత్రిక 3:10 మరి నిన్నువే వారి మీద కీడు వస్తానని చెప్పినప్పుడు వాళ్ళు పశ్చాత్తాప పడి దేవునితో ప్రార్థన చేశారు, ఆ కీడు నుంచి తప్పించబడ్డారు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని దైవమైన కార్యం చేసి ఒకవేళ నువ్వు కీడులో పడిపోతే కనుక ఎప్పేసి ఏ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, నువ్వు కీడు నుంచి నన్ను తప్పించని ఒకవేళ ఎప్పేసి తప్పు చేయలేదు, మామూలుగానే చెప్తున్నాను, ఎప్పేసి ఏ విధంగా ప్రార్థన చేశాడు విశ్వాసంతో అలాగే ఈ తప్పు చేసి కీడును తెచ్చుకున్నా ఆ తప్పు నువ్వు సన్నిధిని ఒప్పుకొని విడిచిపెడితే కనుక దేవుడు కీడుకి రాకుండా కాపాడతానంటున్నాడు. హల్లెలూయా. చెప్పేసి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 47:11 యెషయా గ్రంథము 47:11 చూస్తే కనుక చాలా మంది కీడు ఉన్నదని ఎక్కడికి వెళ్తారంటే మంత్రాల దగ్గరికి తంత్రాల దగ్గరికి తాంత్రుల దగ్గరికి వెళ్ళి అది ఇది కట్టించుకుంటారు. ఎందుకంటే కీడు రాకుండా. హల్లెలూయా. ఇంటి దగ్గర పెద్ద గుమ్మడికాయ ఒకటి కడతారు. ఎందుకు? ఎందుకండి? ఒడేరు కూడా ఒట్టి కలబందుకే తెయ్యాలి పోతే ఒట్టి గుమ్మడికాయకే ఇది పోతే ఇంకేది దేవుడు గుమ్మడికాయ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి కలబందుకాయ ఇంట్లో తీసుకొచ్చి అయితే ఏ కీడు ఏ అపాయం ఏది రాకూడదు. ప్రతిరోజు గుమ్మడికాయనే దేవుడిని పూజించవచ్చు, ప్రతిరోజు కలబందే దేవుడిని పూజించవచ్చు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు గుమ్మడికాయ వడియాలు పెట్టుకోమని ఇచ్చాడు. హల్లెలూయా. చాలా రాసి చేస్తారు తర్వాత ఏదో మామూలుగా ఈ సర్వ సృష్టిలో కూడా ప్రతి దాన్ని వేసి మనం అనుభవించడానికి సృష్టిస్తే మనం ఏం చేస్తున్నామంటే వాటిని దేవుడిగా పూజిస్తున్నారు చాలా మంది. హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది కీడు రాకుండా జ్వరం వచ్చిందని జ్వరం ద్వారా ఏదో కీడు వస్తుందని ఏదో తాయిని పట్టుకుంటారు, మంత్రాల దగ్గరికి వెళ్తారు, తంత్రాల దగ్గరికి వెళ్తారు. అంటే మీ దేవుడు చేత కానివాడు. అవునా? ఆడి దగ్గరికి వెళ్తున్నామంటే నువ్వు పూజించే దేవుడు చేతకాలి వాడు కలిగి కదా అక్కడికి వెళ్తున్నావు. హల్లెలూయా. మంత్రాల ద్వారా తాయత్తుల ద్వారా అక్కడికి ఇక్కడికి వెళ్ళడం ద్వారా కీడు తొలగిపోవు. కీడు తొలగిపోవాలంటే దేవుడి సన్నిధిలో ప్రార్థించాలి. హల్లెలూయా. కీడు తొలగిపోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడవాలి. హల్లెలూయా. కీడు తొలగిపోవాలంటే దేవుని యొక్క హస్తం మనము కోరుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, వేదనతో దండించిన ఎఫెసు నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేశాడు, నా సన్నిధిని విశాలపరచు అని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. రెండు చేతులపై దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. నీ హస్తం నాకు తోడుగా ఉన్నదని చెయ్యి, నన్ను కీడు రాకుండా కాపాడు. ఈ నాలుగు ప్రార్థనలు, ఈ నాలుగు అంశాలు ఎఫెసు దేవుని దగ్గర చేశాడు. తనకున్న అందరిలో కూడా ఘనత పొందాడు. హల్లెలూయా హల్లెలూయా. నేనంటాను, నీ కుటుంబంలో నిన్ను మరి హీనపరచవచ్చు, చులకనగా చేయవచ్చు. దేవుడి దగ్గర ఈ నాలుగు ప్రార్థనలు చేస్తే దేవుడు నిన్ను కుటుంబంలో హెచ్చిస్తాడు. హల్లెలూయా. నీ గ్రామంలో హెచ్చిస్తాడు, నువ్వు పనిచేసే దగ్గర హెచ్చిస్తాడు, నువ్వు చదివే దగ్గర హెచ్చిస్తాడు, నువ్వు వెళ్ళే ప్రతి స్థలానికి కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. యోసేపు అడుగు పెట్టు ప్రతి
ఆశీర్వదించాలి. ఏంటంటే మనము అడుగుపెట్టి ప్రతి స్థలము, మనము అడుగుపెట్టి ప్రతి ఇల్లు ఆశీర్వాదం కాదండి, కూలిపోతుంది. అక్కడికి వెళ్ళి భార్య అగ్గెట్టేస్తుంది, ఇక్కడికి వచ్చి భర్తకి అగ్గెట్టేస్తుంది, సాయంత్రం వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ నగిలిపోతారు. మనము ఎన్ని ఇల్లు ఆశీర్వాదంగా ఉండట్లేదు, కూలిపోతా ఉన్నాయి. ఎంతో మంది వాళ్ళ గృహాన్ని పూజ చేస్తా ఉన్నారు, కొంతమంది అదే డ్యూటీ. హల్లెలూయా. మనము అడుగు పెట్టు ప్రతి స్థలము మనమే ఆశీర్వదించబడడం కాదు, అనేకులు ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. చూడండి, వేతన వీడు పుడితే నాకు కీడు, వీడు పుడితే నాకు వేతన, వీడు పుడితే కష్టము నష్టము అనుకున్న తల్లి, తల్లి తల్లుల ఎదుట, అన్న తమ్ముని ఎదుట, ఊరు వారి ఎదుట యేసయ్య ఎలాగా ఆశీర్వదించాడండి, ఘనత పొందిన వాడుగా. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులన్న తర్వాత ప్రతి ఒక్కరికి కృతజ్ఞత నిరుత్సాహ నిస్పృహ చాలా వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను ఎంతగానో ప్రోత్సహించాడు. హల్లెలూయా. నువ్వు చింతించవద్దు, నేను ఏ పేజ్ ఆశీర్వదించాను, నిన్ను ఆ విధంగా ఆశీర్వదించబోతున్నాను. హల్లెలూయా. ఏ పేజ్ సరిహద్దు ఏ విధంగా విశాలపరచను, నిన్ను ఆ విధంగా విశాలపరచబోతున్నాను. హల్లెలూయా. ఏ పేజ్ ఎలా తోడుగా ఉన్నాను, నీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. ఏ పేజ్ కీడు రాకుండా కాపాడను, నీకు కూడా అలా ఉండి కీడు రాకుండా కాపాడి నిన్ను ఉన్న స్థితి నుంచి పైకి లేవనెత్తి ఘనత పొందిన దానిగా, ధన్యురాలినిగా, ఆశీర్వదించబడిన బిడ్డగా నేను చేస్తానని దేవుడు నాతో మాట్లాడాడు, మీతో కూడా అదే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. It's so nice.
స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇక్కడికి వచ్చి ఇన్ని దగ్గర అనారోగ్యంతో బాధపడుతూ అయ్యా రాజా మీకు స్తోత్రాలు. ఎంత మంది అయితే ఈ కొడుకు వచ్చినారు, ఇవిడలందరినీ ఆశీర్వదించండి. ఈ కొడుకుతో సహకరించే వారిని దీవించండి ప్రభువా.